हाय फ्रेंड्स, वेलकम टू मनस्विनी व्लॉग्स। मंची पलचटी पप्पुचार ने एला चेसुकोवाला ई रोज़ चूद्दामा। ई पप्पुचार कांबिनेशन की एग आम्लेट लेकपोते वडियालु लेकपोते पापडालु वेसुकोनि तिंटे ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు। నేనైతే కన్ఫర్మ్ గా చెప్తాను। ప్రాసెస్ లోకి వెళ్తే ఒక కప్పున్నర పప్పు తీసుకుందాము। కందిపప్పు పప్పు బాగా కడిగి 1.5 కప్ప పప్పు వేస్తాం కాబట్టి రెండు కప్పుల లేదా 2.5 కప్పుల వాటర్ వేయండి। ఇందులోనే 4-5 పచ్చిమిరపకాయలు అలాగే 1 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ salt వేసుకుందాం। salt మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు। అలాగే 1/2 టీ స్పూన్ కారం 4-5 రెప్పల కరివేపాకు ఇవన్నీ వేసి బాగా కలుపుకుందాం। ఇవన్నీ కలిపి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాం। పప్పుడికేంతలోపు చిన్న నిమ్మకాయ సైజ్ ఉంట చింతపండు తీసుకొని నానబెట్టుకుందాము। సో 3 విజిల్స్ వచ్చాక పప్పు ఉడికిపోయిందండి। బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి పప్పు దుగ్గతోని, పప్పంతా కూడా కనిపించకుండా బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా। పప్పంతా కూడా మెత్తగా చేసిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది పిండేసి వాటర్ అన్ని ఇందులో వేసుకుందాం। చింతపండు పులుసు అంతా ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం। పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికి మనం వాటర్ కూడా వేసుకోవచ్చండి। నేనైతే ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాను। వాటర్ వేసిన తర్వాత పప్పునంతా బాగా కలుపుకోవాలి। ఇలా పప్పు అనేది బాగా మసల పెట్టాలన్నమాట। బాగా మసలితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ పప్పులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? ఎల్లిపాయలు అలాగే జీలకర్ర రెండు కలిపి బాగా దంచి ఇందులో వేయాలన్నమాట। సో పప్పంతా ఇలా బాగా పొంగిపోతుందండి। ఇలా పైన పొంగు ఇదంతా వచ్చినప్పుడు మనం నేను చెప్పాను కదా ఇందాక జీలకర్ర వెల్లిపాయలని అలా పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు। అలాగే ఒక్క టమాటా ఇలా రౌండ్గా కట్ చేసి వేయండి। రౌండ్గా కట్ చేసి వేస్తే బాగా కనిపిస్తుంది మనకి। పప్పు అనేది ఒక 10 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు పోపు తెరిచేసుకుందాం। గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము। అలాగే ఆవాలు జీలకర్ర, పప్పు కదా సో ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పైన మనకు కనిపిస్తే కూడా తినాలనే ఆలోచన వస్తుంది మనకి। అలాగే 2 ఎండుమిర్చి, 4 రెబ్బల కరివేపాకు ఇవన్నీ కలిపి స్టవ్ ఆఫ్ చేసి పప్పులో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి। పప్పు రెడీ అయిపోయింది చూడండి, కరివేపాకు పప్పు అదంతా ఎంత బాగా కనిపిస్తుందో। సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి। మీ సపోర్ట్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।